ఇలా చూసారా, క్రిస్పీ క్రిస్పీ గోల్గొప్పే పానీపూరిలోకి అవసరమైన పూరీస్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. ఇవాళ పానీపూరికి అవసరమైన గోల్గొప్పే, పర్ఫెక్ట్ అండ్ క్రిస్పీ పానీపూరికి అవసరమైన పూరి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. సరైన కొలతలతో స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ బజార్లో దొరికే క్రిస్పీ క్రిస్పీ నోరూరించి గోల్గొప్పే ఇంట్లోనే పర్ఫెక్ట్గా తయారు చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఆ తర్వాత అరకప్పు రవ్వ తీసుకోవాలి. సూజీ అంటాం కదా ఉప్మా రవ్వ, అది అరకప్పు తీసుకోవాలి. ఇక్కడ నేను సన్నని గోధుమ రవ్వ తీసుకున్నాను. గోధుమ రవ్వ ఒకవేళ పెద్ద సైజులో ఉంటే మిక్సీలో వేసి కాస్త ఇలా సన్నగా చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని అన్నీ కలిసే విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. సరైన కొలతలతో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో పిండిని కలుపుకోగలిగితే పూరీలు బాగా పొంగి క్రిస్పీగా మంచి కలర్తో వస్తాయి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళని పోసుకొని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్ళని వేసి కలుపుకోకూడదు. కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని టైట్గా కలుపుకోవాలి. గోధుమ పిండితో చేసే గోల్గొప్పే పిండికి కాస్త వాటర్ ఎక్కువైతే పూరీలు క్రిస్పీగా రావు. పిండి కలుపుకునేటప్పుడు టైట్గా కలుపుకోవాలి, లూజ్గా కలుపుకోకూడదు. అండ్ ఈ పిండిని కలుపుకునేటప్పుడు కేవలం వాటర్ కలుపుకుంటే చాలు, ఆయిల్ అలాంటివి ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ పిండిని కలుపుకోవడానికి వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు, కాస్త కొంచెం అంటే కొంచెం వాటర్ సరిపోతుంది. ఇలా చూసారా, పిండి ఇలా టైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఇలానే ప్లేట్లో ఉంచి ఏదైనా ఒక గిన్నె కానీ లేదా ఒక తడిగుడ్డు కానీ తీసుకుని దీన్ని పూర్తిగా కవర్ చేయాలి. కవర్ చేసి అరగంట పాటు ఇలానే మూత పెట్టి దీనికి రెస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత పానీపూరికి పూరి తయారు చేసే ముందు శుభ్రమైన రెండు కిచెన్ టవల్స్ కానీ లేదా ఏదైనా రెండు క్లాత్స్ కానీ తీసుకొని వాటర్లో ముంచి వాటర్ని పిండేయాలి. పానీపూరికి పూరి చేసిన తర్వాత ఆయిల్లో వేసే ముందు ఈ తడి క్లాత్ మీద పూరీలు ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆ పూరీల మీద ఇంకొక క్లాత్ తడిగుడ్డని కవర్ చేసుకోవాలి. సో ఇలా రెండు క్లాత్స్ తీసుకుని వాటర్లో ముంచి వాటర్ని పిండి రెడీ చేసుకోవాలి. అరగంట తర్వాత ఇలా చూసారా, పిండి కాస్త నాని సాఫ్ట్గా అయింది. ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ మీద కొంచెం ఆయిల్ని వేసి, కొంచెం అంటే కొంచెం ఆయిల్ని వేసి చేత్తో మొత్తం ఇలా ప్లాట్ఫామ్ మీద, కిచెన్ ప్లాట్ఫామ్ మీద అప్లై చేయాలి. ఇలా చేతులు కూడా కాస్త ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న పిండిని ప్లాట్ఫామ్ మీద ఉంచి ఒక 10 నిమిషాల పాటు ఇలా బాగా నొక్కుతూ కలుపుకోవాలి. ఇలా చూసారా, పిండి కలుపుతున్నప్పుడు కాస్త ముక్కలు ముక్కలుగా విరుగుతున్నట్టుంది కదా, పిండిని ఇలా గట్టిగా నొక్కుతూ ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు కలిపితే పిండి ఇలా విరుగుదు, చక్కగా సాగుతుంది. ఇక్కడ మనం ఈ పిండిని కలిపేటప్పుడు ఇక్కడ మన శక్తిని కాస్త ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక 10 నిమిషాల పాటు ఈ పిండిని కలుపుకున్న తర్వాత ఇలా చూసారా, ఇప్పుడు పిండి ముక్కలుగా విరగట్లేదు, దీనికి ఎలాస్టిసిటీ వచ్చింది, సాగే గుణం వచ్చింది దీనికి. సో ఇది పర్ఫెక్ట్గా పిండి కలుపుకునే విధానం. ఇలా చూసారా, సాగుతుంది కదా, విరగట్లేదు. పిండి ఇలా ఉండాలి. కొంచెం కష్టమైనా సరే ఇలా పర్ఫెక్ట్గా కలుపుకుంటే మన పానీపూరిలోకి పానీ చాలా క్రిస్పీగా వస్తుంది అండ్ చక్కగా కూడా అవి పొంగుతాయి. ఆ తర్వాత దీన్ని పొడవుగా ఇలా రోల్ చేసి 3 లేదా 4 సమాన భాగాలుగా చేసుకోవాలి. ఇక్కడ నేను 3 సమాన భాగాలుగా చేశాను. ఒక భాగం తీసుకుని పక్కన పెట్టుకుని మిగతా పిండిని గిన్నెలో ఉంచి గాలి తగలకుండా ఇంకో బౌల్తో కానీ లేదా తడిగుడ్డతో కానీ గాలి తగలకుండా మూత పెట్టించాలి. గాలి తగిలితే పిండి పైన లేయర్ డ్రై అయ్యి ఆ తర్వాత రోల్ చేస్తున్నప్పుడు అక్కడక్కడ పగుళ్ళు వస్తాయి, ఆయిల్లో వేసినప్పుడు సరిగా ఉబ్బవు అండ్ క్రిస్పీగా కూడా రావు. ఇప్పుడు కొంచెం ఆయిల్ని తీసుకుని, కొంచెం అంటే కొంచెం ఆయిల్ని తీసుకుని ప్లాట్ఫామ్ మీద వేసి ఇలా చేత్తో అప్లై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు, జస్ట్ కాస్త ఆయిల్ని అప్లై చేసుకుంటే చాలు. అండ్ పూరీ కర్రీ ఉంటుంది కదా, దానికి అప్లై చేసుకోవాలి కొంచెం ఆయిల్. ఇలా చపాతీ కర్రీ కూడా కాస్త ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న పిండిని ఇలా ప్లాట్ఫామ్ మీద ఉంచి సన్నగా ఇలా చపాతీలాగా, సన్నటి చపాతీలాగా రుద్దాలి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా ఉంచకుండా ఇలా చూసారా, ఇలా ఉండాలి.
ఇప్పుడు ఇలాంటి ఒక గిన్నెతో కానీ చిన్న గిన్నెతో కానీ ఏదైనా మూతతో కానీ లేదా ఏదైనా కట్టర్ కానీ తీసుకుని దీన్ని ఇలా రౌండ్స్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని పూరీలని రెడీ చేసుకున్న తర్వాత ఒక తడిగుడ్డ మీద ప్లేస్ చేసుకోవాలి. సో ఇలా రెడీ చేసుకున్న వాటిని తీసి ఇలా తడిగుడ్డ మీద రెడీ చేసుకుని ఇప్పుడు దాని మీద ఇంకొక తడిగుడ్డతో కవర్ చేసుకోవాలి. సో దట్ పర్ఫెక్ట్గా పూరీలు వస్తాయి, డ్రై అవ్వకుండా ఉంటాయి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేసి వేడి చేసి ఉంచుకున్నాను. ఆయిల్ చాలా వేడిగా ఉండాలి. ఒక్కో పూరి తీసుకుని ఆయిల్లో వేసి గరిటెతో చిన్నగా ఇలా పూరీలను తడుతూ ఉండాలి. ఇలా చూసారా పూరి చక్కగా ఎలా వచ్చిందో. ఇలా వేడి ఆయిల్ని పూరి పైన ఇలా వేస్తూ పైన నుంచి వేస్తూ ఉండాలి. చక్కగా ఉబ్బి కలర్ చాలా చక్కగా వచ్చింది కదా, పర్ఫెక్ట్ కలర్ వచ్చింది. ఇలానే మన వీలును బట్టి రెండు మూడు పూరీలు ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పూరీలు ఆయిల్ వేసేటప్పుడు ఆయిల్ చాలా వేడిగా ఉండాలి. ఆయిల్ వేడి లేకపోతే, ఆయిల్ కాస్త తక్కువ వేడిగా ఉన్నా పూరీలు ఆయిల్ వేసినప్పుడు పొంగవు, ఫ్లాట్గానే ఉండిపోతాయి అండ్ గట్టిగా తయారవుతాయి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి, అలానే మరీ పొగలు వచ్చే విధంగా ఉండకూడదు. ఆయిల్లో ముందు ఒక పూరి వేసి వేడి చేసి ట్రై చేసి ఆ తర్వాత ఆయిల్ పర్ఫెక్ట్ హాట్లో అవుతాయి అనుకుంటే తర్వాత పూరీలు వేసుకోండి. లేదా వేడి మరీ వేడిగా ఉంటే కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆ తర్వాత ఒకటి రెండు పూరీలని వేసి పూరీలన్నీ ఫ్రై చేసుకోవచ్చు. లేదా మనం పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే ఆరు ఏడు పూరీలను కూడా ఒకేసారి వేసి ట్రై చేసుకోవచ్చు. అంతే అండి, చాలా క్రిస్పీగా మంచి కలర్తో చక్కగా ఉబ్బిన ఒరిజినల్ గోధుమ పిండి పానీపూరికి అవసరమైన పూరి రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వస్తుంది. స్టెప్ బై స్టెప్ ఇలా ఫాలో చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.